నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని మీకు పరిచయం చేస్తాను. తనే అద్భుత చిత్రకారిణి, సోషల్ వర్కర్ నారా విజయలక్ష్మి గారు. అంగవైకల్యం ఉన్నా ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేస్తూ. నాకు ఫస్ట్లో అయితే కొంచెం బాధగా అనిపించేది, అందరూ ఆడుకునేవాళ్ళు, అటు ఇటు పరిగెత్తేవాళ్ళు, నాకు మాత్రం ఎందుకు ఇలా ఉందని చాలాసార్లు డిప్రెషన్లో కూడా. నా ఊహల్లోంచి వచ్చినవి ప్రతి ఒక్కటి. అసలు ఏం జరిగింది మీకు హెల్త్ పరంగా, ఎందుకు ఇలా ఉన్నారు? నేను 2 ఇయర్స్ ఉన్నప్పుడు పోలియో వచ్చింది. పోలియో ద్వారా నాకు ఇంకా ఏంటి, నా లైఫ్ ఇలా అయిపోయింది, దేవుడు ఎందుకు ఇలా ఇచ్చాడు నాకు అనుకున్న రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఏమనిపిస్తుంది? సో అట్లాంటివి అన్నీ చూస్తూ వింటూ ఉంటే బాధ అనిపిస్తుంటాయి. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు, అట్లా అంటే నా లైఫ్ కూడా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అన్న ఒక గట్టి నమ్మకం అయితే అప్ప నుంచే ఉంది నాకు. ఎన్నో వరల్డ్ రికార్డ్స్ ని సొంతం చేసుకున్నారు విజయలక్ష్మి గారు. ఇక తాజాగా తను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించుకున్నారు. వీల్ చైర్ మీద ఉండడం ఏంటి, ఇన్ని అద్భుత చిత్రాలు వీయటం ఏంటి, మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి ఇంటికి వెళ్ళి పలకరిద్దాం, ఎలా తను ఆర్ట్స్ వేస్తారు, ఎందుకు ఆర్ట్స్ వేయాలని అనిపించింది, ఇంకా ఎలాంటివి తను సాధించాలనుకున్నారు, ఎలాంటి చిత్రాలు వేయాలనుకుంటున్నారు, మొత్తంగా తన జీవిత ఆశయం ఏంటి, ఇవన్నీ విజయలక్ష్మి గారి మాటల్లో విని తెలుసుకుందాం. ప్రస్తుతం వారింటి దగ్గర నిన్నాను, వెళ్ళి పలకరిద్దామా, రండి. అమ్మా నమస్తే. నమస్తే. విజయలక్ష్మి గారు వారి మదరా మీరు? ఓకే. ఇక్కడ ఉన్నారా విజయలక్ష్మి గారి ఇంట్లో? సో తనతో మాట్లాడదాం అని వచ్చాము. వెళ్ళొచ్చా? బిజీగా ఉన్నారు, పెయింట్ చేస్తున్నారు. హలో విజయలక్ష్మి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సంతోషం కలిసినందుకు. సో మాకు కాసేపు టైం ఇస్తారా? ఎంత బాగా ఇస్తున్నారు. యా మాట్లాడదాం, వీటి గురించి మీ గురించి తెలుసుకుందామని చాలా దూరం నుంచి వచ్చాం మీకోసం. విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీ పెయింట్స్, మీ ఆర్ట్స్ అన్నిటి మధ్యలో చాలా చక్కగా కనబడుతూ ఉన్నారు, అందంగా. థ్యాంక్ యూ. ఎంత బాగున్నాయో తెలుసా? అసలు ఏముంది మీ చేతిలో అద్భుతం? నాకు దేవుడిచ్చిన వరం అది. అది మాత్రం నాకు నిజం అనిపించింది. మేము ఫస్ట్ మీ గురించి తెలిసిన తర్వాత ఆర్ట్స్ వేస్తారు అవి తెలుసు, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు మేము అనుకున్నది చాలా తక్కువ మీ గురించి అని అనిపించింది నాకు. దేవుడు ఇంకొక 2 కళ్ళు ఇచ్చుంటే బాగుంది నాకు ఇవన్నీ చూడడానికి. అంత నచ్చాయి? చాలా నచ్చాయి నాకైతే. అసలు మీ వెనకాల ఉన్న ఆర్ట్ అయితే కళ్ళన్నట్టు వెళ్ళిపోతున్నాయి అంతే. ప్రతి ఒక్కటి దేనికదే స్పెషల్ గా కనిపిస్తూ ఉన్నాయి, ఎంత చక్కగా వేసారే అని. అంటే మీ మనసు అంత అందంగా ఉందన్నమాట, అది రిఫ్లెక్ట్ అయింది మీరు వేసిన ఆర్ట్ లో. కంగ్రాచులేషన్స్. అసలు మామూలు విషయం కాదు, గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ లో మీరు స్థానం సంపాదించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎలా ఈ ప్రయాణం, ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీ గురించి. అసలు ఏం జరిగింది మీకు హెల్త్ పరంగా, ఎందుకు ఇలా ఉన్నారు? నా పేరు విజయలక్ష్మి అండి. నేను 2 ఇయర్స్ ఉన్నప్పుడు పోలియో వచ్చింది. పోలియో ద్వారా నాకు ఇంకా 90% డిసబిలిటీ వచ్చింది. ఇంకా హాస్పిటల్ అవి దింపినారు అన్న, ఇంకా ఇంత ఇక్కడికే సెట్ అయిపోయింది. ఇంకా 90% డిసబిలిటీ, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది నాకు. ఫస్ట్ నుంచి అంతే? ఫస్ట్. పుట్టి పెరిగింది ఏ ఊరు మీద? మా సొంత విలేజ్ వచ్చేసి అన్నసాగరం అని, ఇక్కడ దగ్గరలో ఉంటది. నేను అక్కడ 10th వరకు చదువుకున్నాను. అక్కడ నుంచి మా నాన్న వాళ్ళకి ఇంకా వ్యాపార పరంగా బాగుండదు అని చెప్పేసి ఈ తుర్కపల్లి అనే విలేజ్ కి షిఫ్ట్ అయ్యడం జరిగింది. ఏం చేస్తారు మదర్ అండ్ ఫాదర్? మా నాన్న బట్టల వ్యాపారం చేస్తాడు. అంటే వీరు ఇట్లా విలేజెస్ తిరిగి బట్టలు అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇంతకుముందు సైకిల్ మీద తిరిగేవాడు, తర్వాత స్కూటీ పైన అట్లా తిప్పుతూ అమ్మేవాడు. ఇంకా తర్వాత ఇంకా ఈ ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడే సెట్ అయ్యాము మేము. మదర్ హౌస్ వైఫ్? అమ్మ హౌస్ వైఫ్. ఎంతమంది మీరు? మేము 4, ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. ఓకే. మీరు లాస్టా? లాస్ట్. ఎక్కడ వరకు చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చేసినాను. ఎలా మరి కాలేజ్కి వెళ్ళడం? ఇప్పుడు స్కూల్, నాకు స్కూల్కి వెళ్ళినప్పుడు మా నాన్న నా కోసం అని మా అన్నయ్య వాళ్ళు, మా కజిన్ బ్రదర్స్ వాళ్ళందరూ తీసుకెళ్లేవాళ్ళు. ఇంకా వాళ్ళ క్లాసెస్ వెళ్ళిపోతున్న కొద్దీ నాకు మా నాన్న సపరేట్గా ఒక వెహికల్ చేయించారు నా కోసం స్కూల్ తీసుకెళ్ళడానికి. అయితే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు డైలీ నన్ను తీసుకెళ్ళి తీసుకురావడం వాళ్ళే చూసుకునేవారు. 10th క్లాస్ వరకు మా స్కూల్కి అట్లా వెళ్ళడం జరిగింది. నేను సో అప్పుడు ఏమనిపించేది లైఫ్? నాకు ఫస్ట్లో అయితే కొంచెం బాధగా అనిపించేది, అందరూ ఆడుకునేవాళ్ళు, అటు ఇటు పరిగెత్తేవాళ్ళు, వేరేలా ఉండేది. నాకు మాత్రం ఎందుకు ఇలా ఉందని చాలాసార్లు డిప్రెషన్లో కూడా వెళ్ళిన చిన్నప్పుడే. కానీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే
ఇట్లా బుక్స్లో కానీ పేపర్స్లో కానీ ఇట్లా ఆర్టికల్స్ పైన వస్తుంటాయి కదా పెయింటింగ్స్, అవి చూస్తూ అవి ప్రాక్టీస్ చేస్తూ నేను ఇంకా టైం వీటిపైన స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని. అంటే మీకు ఎప్పుడు అనిపించింది ఆర్ట్స్ వేద్దాము, నాలో కూడా ఆ టాలెంట్ ఉంది? నాకు చిన్నప్పటి నుండి ఉంది ఆ ఇంట్రెస్ట్. ఫస్ట్ వేసిన పెయింట్ గుర్తుందా? ఆ ఉంది. ఏం వేశారు? ఛత్రపతి శివాజీ వేసిన ఉంటే మా స్కూల్లో ఇట్లా అది ఆగస్టు అప్పుడు జెండవందనం అప్పుడు ఇట్లా వేస్తుంటారు కదా, డ్రాయింగ్స్ అన్ని వేసి అట్లా స్కూల్ నిండా అతికించడం జరిగింది అనమాట. ఇంకా దాని వల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది అప్పటి నుండి. ఇంకా దాని మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ఇది కావాలి అది కావాలన్నా కూడా వేపించుకునే వాళ్ళు. అట్లా నాకు చాలా ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు స్కూల్ స్టేజ్ లోనే. సో ఒక సీరియస్ గా ఒక ఆర్ట్ వేసింది స్టార్ట్ చేయడం అనేది ఎప్పుడు? సీరియస్ గా అంటే నేను ఒక 3 ఇయర్స్ నుంచి వెళ్ళి ఇంకా ఇది నా ప్రొఫెషన్ చేసుకోవాలని చెప్పి నేను స్టార్ట్ చేసినాను. ఇప్పుడు ఆ పెయింటింగ్ ఇందులో లేదు, నాకు చాలా పేరు తెచ్చింది అది. ఏంటి కాన్సెప్ట్, ఏంటి ఆ పెయింట్ కి? భరతనాట్యం చేస్తున్న ఒక అమ్మాయి అనమాట. అది చాలా ఫేమస్ అయింది నాకు. తర్వాత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటది అనమాట ఆర్టిస్ట్లకి. నాకు ఎందుకో మన ఇండియన్ మైథాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ, దాన్ని ఇంకా కొత్తగా చూపించాలి ప్రపంచానికి అని చెప్పి నా ఆర్ట్స్ లో ఇట్లా చూపిస్తూ ఉంటాను. ఎక్కువగా అంటే డివోషనల్, ఎక్కువగా దేవుడివి, అందులో కృష్ణుడు అంటే ఇష్టం, చాలా ఇష్టం నాకు. అర్థమవుతుంది చూడగానే, ఎక్కువ అవే ఉన్నాయి. ఇంకొకటి గణపతి నేను అబ్జర్వ్ చేశాను బాగా. ఒక గణపతి మెయిన్ కనిపిస్తున్నారు, ఇంకా మిగతా గణపతులు కూడా ఉన్నాయి, మల్టిపుల్ గణపతి. అదేంటి అంటే ఒక ఆర్ట్ వేయాలంటే ముందుగా మీరు ఊహించుకుంటారా, మీ ఊహల్లోంచి వచ్చినవేనా, లేకపోతే ఎక్కడన్నా ఇలా కాన్సెప్ట్ చూస్తారా, ఎలా వేస్తారు అసలు? కొన్ని నేను చూస్తాను, నేను దానికి నా ఐడియాని కొంచెం నా క్రియేటివిటీని యాడ్ చేసి ఇంకొంచెం దాన్ని డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేస్తాను. అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాయి ఇప్పుడు ఏదో ఒక రకంగా. ఎంత టైం పడుతుంది ఒక ఆర్ట్ వేయడానికి? 5-6 డేస్ పడుతుంది. ఆర్ట్ మీద అలా కూర్చోవాల్సిందే కంప్లీట్? డైలీ 5 అవర్స్ అన్న కూర్చుంటాను నేను. సో మీకు ఏది అనిపిస్తే ఇంకా అది అలా, అది అయిపోయేదాకా నేను వదిలిపెట్టాను. అర్థమవుతుంది ఆ పట్టుదల ఉంది మీకు అని చెప్పి. మనకు ఎలా ఉన్నా మన పరిస్థితిని దాన్ని సాకుగా చూపించొద్దు, మనం ఇంకా ముందడుగు వేయాలి అనేది మీ నుంచి నేర్చుకోవచ్చు మేము. నాకు మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చాలా ఇస్తుంది. మా అన్న మా వదిన నాకు ఏం కావాలన్నా కూడా నాకు ఇది కావాలంటే వాళ్ళు అప్పుడే సిటీకి వెళ్ళి తీసుకురావడం కానీ ఎక్కడి నుంచి తీసుకురావడం కానీ చేస్తుంటారు. నాకు మా వాళ్ళ సపోర్ట్ వల్ల ఇవన్నీ వేయడం జరిగింది. ఆయన చాలా ఖర్చుతో కూడుకున్నాయన్నమాట పెయింటింగ్స్. అదే అనిపించింది చూస్తే, చాలా రిచ్ గా కనపడుతూ ఉన్నాయి. ఎలా అసలు ఫస్ట్ ఏంటి బేస్, మీరు ఏవి తీసుకుంటారు? క్యాన్వాస్ బోర్డ్స్ తీసుకుంటాను. క్యాన్వాస్ బోర్డ్స్ ఫస్ట్ నేను పేపర్ మీద వేసేదాన్ని పెన్నుతో. అట్లా ఆ పేపర్ వాటర్ పడ్డా ఏమైనా చినిగిపోయేది, ఖరాబ్ అయ్యేది, నాకు అది కొంచెం బాధగా అనిపించేది. నేను అంత కష్టపడి వేసింది ఎందుకని, ఇంకా లైఫ్ లాంగ్ ఉండేది ఏదైనా సరే కానీ ఖర్చైనా సరే కానీ ఇవ్వాలనుకుని వాటిపైన ఇస్తున్నాను. ఇంకా క్యాన్వాస్ బోర్డ్స్ పైన. క్యాన్వాస్ బోర్డ్ ఒకటే ఎంత ఖర్చు అవుతుంది? 800 నుంచి స్టార్ట్ అయితే ఒక 1200-1300 అట్లా ఉంటాయి. ఓకే, సైజుని బట్టి, సైజుని బట్టి అందులో క్వాలిటీని బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పెయింట్స్, ఇవి ఎలా కాంబినేషన్స్ మీరే సెలెక్ట్ చేసుకుంటారు? నేనే సెలెక్ట్ చేసుకుంటాను కాంబినేషన్స్. అసలు అదే ఇంకా ప్రాణం వచ్చేస్తుంది కదా. మామూలుగా పెన్సిల్ తో వేసింది ఒక సింగిల్ కలర్ కనబడుతుంది, ఇందులో షేడ్స్ ఉంటాయి. కలర్స్ కి మళ్ళీ షేడింగ్ వేయడం కానీ మల్టిపుల్ గా వాటిని మిక్స్ చేయడం కానీ మళ్ళీ లేయర్స్ లా వేయడం కానీ అవన్నీ వేస్తూ వేస్తూ ఉంటే అన్ని ప్రాక్టీస్ అయినాయి నాకు ఇంకా. సో ఇవన్నీ మీ అన్న వదిన వీళ్ళే తీసుకొస్తారా, ఏం కావాలన్నా మీరు వెళ్తారా ఎప్పుడన్నా ఇట్లా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవటం? లేదు, నాకు ఒకవేళ దొరకకపోతే నేను ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాను. సో ఈ బ్రషెస్ ఇవన్నీ ఎంత ఖర్చు అవుతాయి? చాలా ఖర్చు అవుతాయి నాకు. అంటే లాంగ్ లాస్ట్ ఉంటాయా ఇవి? ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలా బ్రషెస్ గానీ? అంటే మనము ఎక్కువ యూజ్ చేసినాం అనుకో బ్రషెస్ అవి ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా. అవును, అట్లానే నేను మారుస్తూ ఉంటాను. ఇప్పటి వరకు ఎన్ని వేసుంటారు? 100 ఎక్కువనే వేసినాను. అన్ని ఇలా అద్భుతమైనవే. నాకు అన్నింటిలో ఇది బాగా నచ్చింది విజయలక్ష్మి గారు. ఎందుకో మనసు అంతా లాగుతోంది దాని వైపే. ఇది నారీ శక్తి అని, అంటే ఒక ప్రతి స్త్రీలో కూడా ఒక శక్తి స్వరూపం ఉంటుందని, ఇప్పుడున్న సమాజానికి ఇలా ఉంటే కాదు ఇలా ఉండాలని ప్రతి ఒక్కరు ఇలా వేసుకోవాలని చెప్పి దాంట్లో మీనింగ్ అనమాట. అదే అర్థమవుతుంది, పైకి ఇంత ఉగ్రరూపంతో ఉన్నా లోపల కూడా ఒక అమ్మాయి అనేది ఆ కాన్సెప్ట్ లో నాకు అర్థమవుతుంది. ఉండాలి కూడా కొన్ని కొన్ని సార్లు అని. చాలా బాగున్నాయి, అంటే అర్థవంతంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. అంటే మనసు పెట్టి మనం చూడాలే గానీ ప్రతి దాంట్లో ఒక అద్భుతం ఉంటుంది. దీనికి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయండి. అంత చక్కగా ఉంటాయి, ఎందుకు రావు? కంగ్రాచులేషన్స్. నిజంగా ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏదో ఒక అవార్డు విన్నాయి ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఇప్పుడు ఆ పెయింట్ వేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది? 1000 వరకు అయింది. ఓకే, మొత్తం కాన్వాస్ దాని అంతటితో కలుపుకుని 1000.
మినిమం ఎంత ఒక పెయింట్ వేయడానికి? నాకు 1200-1500 అట్లా పడుతుంది. ఇక్కడ ఎక్కువ అంటే ఎక్కువ కష్టపడి మీరు వేసిన పెయింట్ అంటే కొద్దిగా ఎక్కువ రోజుల తరబడి బాగా ఇష్టపడి కష్టంగా వేసింది ఏదైనా ఉందా? అది దాని లోపలికి ఉందండి. అవునా? ఓకే. ఒక కృష్ణుడు 8 మంది రాధలు అనమాట. అది చాలా టైం పట్టింది, 9 డేస్ పట్టింది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క డే అట్లా స్పెండ్ చేస్తూ చేసినాను అనమాట. అది సులువుగా జస్ట్ 1 డేలో కంప్లీట్ చేసిన ఆట ఏదన్నా ఉందా? ఇది 3 అవర్స్లో వేసినాను. మీకు ఇంకా అంటే ఎలాంటివి వేయాలనిపిస్తుంది? ఇప్పుడు ఇండియన్ మైథాలజీ తీసుకుంటారు, ఓకే, ఇప్పుడు వేసినవి కాకుండా ఇంకా ఉందా ఆలోచన ఇలాంటివి వేస్తే బాగుంటుంది అంటే? ఇంకో దీంట్లోంచి వేరియేషన్స్, ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే రాధ అంటే ఇలా ఉండేవాడు, కృష్ణుడు అంటే ఇలా ఉండేవాడు, శ్రీ శివుడు అంటే ఇట్లా ఉండేవాళ్ళని. కానీ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి చేంజెస్ చేస్తున్నారు కదా, ఇంకా ఇంకో చేంజెస్ చేస్తూ ఇంకా కొంచెం డిఫరెంట్గా వేద్దామని ఉంది. నాకు యాక్చువల్లీ ఏమనుంది అంటే మన మహాభారతాన్ని ఒక పెద్ద క్యాన్వాస్ మీద దాన్ని చిత్రించాలని ఉంది. నాకు ఒక 5 మీటర్స్ అట్లా క్యాన్వాస్ తీసుకొని మేబీ 1 ఇయర్ పడుతుందో 1 మంత్ పడుతుందో తెలీదు, అట్లాంటిది వేసి అది ఒకసారి నేను ఎగ్జిబిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ట్రై చేయండి ఖచ్చితంగా, అది నిజంగా ఒక రికార్డ్ అవుతుంది. ఇప్పటి వరకు మేబీ చూడలేదు, చాలా అరుదు. మీకైతే మైండ్ లో ఉంది అది వేయాలని, మీ డ్రీమ్ అది ప్రస్తుతానికి. మీకు ఇష్టమైంది ఏది వీటన్నింటిలో? నాకు అన్ని ఇష్టమే, అన్ని నా బేబీస్ ఇవన్నీ, ఏది నాకు తక్కువ అనిపించదు. నా ఊహల్లోంచి వచ్చినవి ప్రతి ఒక్కటి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు, అసలు బ్లడ్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు, పోలియో డ్రాప్స్ కానీ. అంటే మీకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి అలా ఎవరు ఉండకూడదని ఆలోచన, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇలా సేవా కార్యక్రమాలు కూడా? సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, వాళ్ళకు నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. నేను ఏం చేద్దామన్నా మా అన్న కానీ మా వదిన కానీ ఎవరైనా నాకు ఉన్నారు. కానీ అట్లా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసే వాళ్ళు లేక వాళ్ళను అట్లా చిన్న చూపు చూస్తూ ఇంట్లోంచి బయట వెళ్ళకుండా అసలు ఆ వ్యక్తి ఉన్నదన్నది కూడా తెలియకుండా చూసే ప్రపంచం ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో అట్లాంటివి అన్నీ చూస్తూ వింటూ ఉంటే బాధ అనిపిస్తుంటాయి. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు, అట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇట్లా చెప్తూ ఉంటే నాకు కూడా ఎక్కడ బాధ అనిపిస్తూ ఉండేది, వాళ్ళ కోసం ఏదో చేయాలనిపించింది. అట్లానే ఇంకా మన కరోనా కష్టకాలంలో అయితే నేను వాళ్ళు నార్మల్ పర్సన్స్ చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు, ఇంకా మా అలాంటి వాళ్ళు ఇంకెంత ఎదుర్కొంటారు అని నాకు అనిపించింది. అందుకే ఆ టైంలో నేను వాళ్ళకి గ్రాసరీస్ కానీ అట్లాంటివి చాలా డిస్ట్రిబ్యూషన్ చేయించినాను. మంచి మనసు అండి మీది. దేవుడు ఒక దగ్గర లోపం పెట్టినా ఇంకో దగ్గర రెట్టింపిస్తాడు అంటారు కదా, అందుకే అంత మంచి మనసు ఇచ్చాడు మీకు. సో మరి అప్పుడు కూడా మీరు చాలా అవార్డ్స్ అందుకున్నారు కదా? అందుకున్నాను. కరోనా వారియర్స్ నాకు దాదాపు 50 వరకు వచ్చినాయి సర్టిఫికెట్స్, వేరే వేరే స్టేట్ నుంచి. మోడీ పేరు మీద కూడా వచ్చింది గుజరాత్ నుంచి, అబ్దుల్ కలాం అవార్డు. అబ్దుల్ కలాం అవార్డు అసలు అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీ అంతటి మీరే అని చెప్పారు, బట్ ఏదో ఒక పాయింట్ లో ఇంకొంచెం బాగా చేయాలంటే నేర్చుకోవాలేమో యూట్యూబ్ నమ్ముతాను. అంటే కొన్ని నాకు అక్కడక్కడ కొన్ని బేసిక్స్ తెలియని ఉంటాయి కదా, వాటి నేను యూట్యూబ్స్ లో అట్లా చూసి ఇక్కడ అంటే కలర్ కాంబినేషన్స్ కోసం నేను యూట్యూబ్ లో చూస్తాను. అంటే మిక్స్ మ్యాచ్ ఎట్లా వేయాలి అట్లాంటివి ఆ ఫస్ట్ లో అట్లా చూసి నేర్చుకున్నా. ఇప్పుడు ఇక నాకు తెలిసిపోయింది ఎట్లా వేయాలి అనేది ఇంకా వేస్తూ ఉంటాను. ఆర్టిస్ట్ లో మీకు బాగా ఫేవరెట్ అండ్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? రాజా రవివర్మ. 2 అవార్డులు వచ్చినాయి రాజా రవివర్మే. సో బాగా ఇష్టం మీకు? బాగా చాలా. వారిలో ఏది ఇష్టం వారేసిన వాటిల్లో? తను కూడా మన ఇండియన్ మైథాలజీ తీసుకొని మన భారతదేశ చరిత్రని దేశ దేశాల్లో విస్తరింపజేసింది తన కలవలనే కదా. నాకు ప్రతి ఆర్ట్ ఇష్టమే, న్యాచురాలిటీ ఉంటుంది తనకి. ప్రతి ఒక్క ఏరియాకి సంబంధించిన విమెన్ ఎలా ఉంటారు, ఇప్పుడు మళ్ళీ అది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా రాజా రవివర్మ గారి పెయింటింగ్ ప్రకారం ఎలా ఉన్నారు అలా రెడీ అయ్యి మళ్ళీ ఫోటోస్. 150 సంవత్సరాల కింద ఆర్టిస్ట్ అంటే ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే తన ఆర్ట్ వల్లనే కదా. కదా, నేను కూడా అట్లా గుర్తింపు పొందాలని ఉంది లైఫ్ లో. ఒకసారి బ్యాక్ చూస్తే లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఊహించారా? ఇలా ఉంటాను నేను ఒకనొక రోజు చిన్నప్పుడు ఎప్పుడైతే మీరు బాధపడ్డారో, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, దేవుడు ఎందుకు ఇలా ఇచ్చాడు నాకు అనుకున్న రోజు ఒకసారి గుర్తించుకుంటే ఏమనిపిస్తుంది? అనిపించేది కానీ నేను మా నాన్న భగవద్గీత చదువుతారనమాట మా ఇంట్లో డైలీ, నేను ఆ శ్లోకాస్ బాగా వినేదాన్ని. నాకు బాధ అనిపించినప్పుడల్లా అందులో తీసి ఏదో ఒక శ్లోకం చదువుతాను అనమాట. నాకు అందులో బాగా నచ్చిన ఒక శ్లోకం ఉంది, ఏంటంటే ఎవరైనా కానీ ఏ కారణం లేకుండా ఒక మనిషికి జీవితము దేవుడు ఇయ్యాడు. నా అంటే నాకు కూడా ఏదో రీజన్ వల్లనే నాకు ఈ జీవితం ఇచ్చుండొచ్చు,
అంటే మనం చాలా మంది ఏం చేయరు అంటారు కదా, అంటే వాళ్ళ జీవితానికి కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది, అంటే నా లైఫ్ కూడా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అన్న ఒక గట్టి నమ్మకం అయితే అప్పనుంచే ఉంది నాకు. నేను అందుకనే డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాను. ఇంకా సో ఎక్కడ వెనకడుగు వేయలేదు మీరు? సో అంటే మీరు ఎలా ఉన్నా రూపం ఎలా ఇచ్చినా కూడా మీరు ముందడుగు వేశారు చూసారా. ఇప్పుడు మీరు ఎంతమందికి ఇన్స్పిరేషనో తెలుసా? చాలా మంది ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు కూడా నిజమే కదా మేము కూడా ఇలా ట్రై చేస్తుంటే బాగుండేది అని చెప్పి ఒక అడుగు ముందుకేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక్గా మాట్లాడారు మాతో. మీకు కూడా ఇంకా సక్సెస్ అందుకోవాలి. మీరు అనుకున్న ఏదైతే చాలా పెద్ద కాన్సెప్ట్తో ముందుకు వెళదాం అనుకుంటున్నారు కదా, మహాభారతంది అంటున్నారు కదా, అది కంప్లీట్ చేయాలి త్వరలో. దానికి కూడా మరిన్ని అవార్డ్స్ అండ్ రికార్డ్స్ అందుకోవాలని కోరుకుంటున్నాం సుమన్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. నమస్తే. నమస్తే.